నెల్లూరు జిల్లా వాకాడు బీసీ కాలనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజ్ తో పేలుడు సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లు ధ్వంసమైంది. వాకాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించగా ఎస్ఐ బొజ్జియా నాయక్ కేసు నమోదు చేశారు. వాకాడు మండల కేంద్రంలో బీసీ కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజ్ తో పేలుడు సంభవించింది. ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నజీరా బాషా, శంషాద్, షాహుల్, సలీమా, హలీల్, సుమియాలు కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను వాకాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పూర్తిగా కాలిన గాయాలతో 3 చిన్నపిల్లలు ఆర్తనాదాలు ఆసుపత్రిలో మిన్నంటాయి. ఇక్కడ తీసేసిందా? ఇస్తుంది సార్, తీసి డోర్ తీసింది.